మల్టీడైమెన్షనల్ బ్యానర్ పై బ్రహ్మానందం, వరుణ్, సందేశ్, అస్మిత, పూనం ప్రధాన పాత్రధారులుగా ఈశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో పి రామ్మోహన్ రావు నిర్మించిన చిత్రం బ్రహ్మి గడి కథ ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెల ఈ చిత్రం ఆడియో రిలీజ్ కానుంది. బ్రహ్మి గారి కథ నెక్స్ట్ టైం నాకు రిలీజ్ అయిపోయే సినిమా. అండ్ ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, ఆ సాంగ్ కూడా త్వరలో షూట్ ఫినిష్ అయిపోతున్నాం. అండ్ ఈ సినిమా ఆడియో రిలీజ్ వచ్చేసి జూన్ సెకండ్ ప్లాన్ చేస్తున్నారు. సో అండ్ ఫిల్మ్ కూడా జూన్ మంత్ ఎండింగ్ కల్లా రిలీజ్ అవ్వాలని చూస్తున్నాం. సో దిస్ మై నెక్స్ట్ ఫిల్మ్ కమింగ్ బ్రహ్మి గారి కథ. ఈ ఫిల్మ్ లో కొంచెం లవ్ ఇస్ లిటిల్ బిట్, బట్ దట్స్ నాట్ అంటే అది మెయిన్ ప్రయారిటీ కాదన్నమాట సినిమాలో. ఇట్స్ మోర్ ఎంటర్టైన్మెంట్ కామెడీ జానర్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంటుంది ఫిల్మ్లో. సో డెఫినెట్గా ఆ సినిమా మీరందరూ చూస్తా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ లాగ్. మల్టీ డైమెన్షన్స్ వాళ్ళ ప్రొడక్షన్ నెంబర్ వన్ బ్రహ్మి గారి కథ, ఈశ్వరెడ్డి గారి డైరెక్షన్లో, వరుణ్ సందేశ్ హీరోగా, త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే నేను ఎంఐ చేసేలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత అంత మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ వరుణ్ సందేశ్కి సపోర్టింగ్ క్యారెక్టర్గా చేస్తున్నాను ఈ మూవీలో. ఫుల్ అంత ఎంటర్టైన్మెంట్, అంటే ఈ మూవీలో లైక్ కంప్లీట్ ఫుల్ అంత ఎంటర్టైన్మెంట్ ఉండే అన్ని ఎలిమెంట్స్ ఉండే ఒక మంచి లవ్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉండే ఒక మంచి మూవీ ఇది. అండ్ త్వరలోనే ఈ మూవీ మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో మన రామ్మోహన్ రావు గారు సమర్పిస్తున్న సినిమా. అంటే రామ్మోహన్ రావు గారు నాకు చాలా కాలంగా తెలిసినటువంటి ప్రొడ్యూసర్, ఆయన గారు. తర్వాత ఈశ్వర్ రెడ్డి గారికి నేను ఆయన బ్రహ్మి గారి కథ సినిమా పిలిపించారు. బ్రహ్మి గారి కథ కోటి గారి ఆఫీస్ ముందు ఊరికే సిచ్యువేషన్ చెప్తాను సార్ అని 2.5 గంటలు టోటల్గా చెబుతూ వచ్చాడు. నేను 2.5 గంటల సేపు నవ్వుతూనే ఉండిపోయా. బహుశా నేను ఈ మధ్యన విన్న స్టోరీలలో ఇంతగా నవ్వుతూ, కేవలం ఊరికి డైరెక్టర్గా నేరేట్ చేస్తూ ఉంటే ఇంతగా నవ్వుకున్నటువంటి సినిమా ఇది. బ్రహ్మి గారి కథ ముందు ఈశ్వరెడ్డి గారి గురించి చెప్పాలి. ఇంకొక 6 నెలల సినిమా షూటింగ్ ఉంటే మటుకు మేము అందరం నేషనల్ అథ్లెటిక్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళమాట. అలా పరిగెట్టించాడు ఆయన వరుణ్ గారిని కానీ కృష్ణుడు గారిని కానీ రోజుకి 10 కిలోమీటర్లు. దీంట్లో వరుణ్ సందేశ్ గారు ముందు అడిగారు కదా లవ్ స్టోరీ అని. ఆ లవ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఇలేరియస్ కామెడీ ఉంటుంది. అసలు మామూలుగా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అలాగే రన్ చేస్తారని. కానీ కొన్ని సీన్స్ అవి అంటే చెప్పాలని చాలా ఉపలాటంగా ఉంది. ఆయన వెనకాల ఉన్నారు కాబట్టి చెప్పలేను. మంచి క్యారెక్టర్ అండి. ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో స్వర్గీయ ఏవి సత్యనారాయణ గారి ప్లేస్ లో ఎస్ఆర్ రెడ్డి గారు ఉంటారండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జూన్ 2 తారీఖు ఆడియో రిలీజ్ చేస్తున్నామండి. అలాగే జూన్ 7 వారంలో కానీ 17 తారీఖు కానీ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇందులో లైవ్ స్టోరీ అనేది క్యాప్షన్ పెట్టామండి. లైవ్ ఎందుకని మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. లైవ్ అనేది ఈ సినిమా ఉన్న 36 అవర్స్లో జరిగే లైవ్ అండి ఈ సినిమా.
ఇందాక అందరు చెప్పారు ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి ఫీల్ ఉంటుందండి. ఒక తెలియకుండా మనకు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా చూసామనే సాటిస్ఫాక్షన్ మాత్రం అందరు కలుగుతుంది. అది మాత్రం 100% నేను చెప్పగలను. చాలా మంచి ఫిల్మ్, చాలా బాగుంది అని చెప్పేసి అందరు చెప్తున్నారు. మేబీ అందరు నచ్చితే విల్ బి వెరీ హ్యాపీ అని. మీ శ్రేయభిలాషలో నేను చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి అనే పాట రాయడానికి కారకులు ప్రేరకులు ఈశ్వరుడు గారు. ఆ అనుబంధాన్ని గుర్తుగా ఈ సినిమాలో కూడా కొంత సందేశాత్మకం, కొంత కథా సూచితనటువంటి ఒక పాట రాయించారు. అదే లైఫ్ ఈజ్ ఎ జర్నీ, లవ్ దిస్ జర్నీ అనే పల్లవితో ప్రారంభమయ్యే పాట. బ్రహ్మి గాడి కథ, ఏ లైఫ్ స్టోరీ.